తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు కొలిక్కొస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు తాజా సమీకరణాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రేటర్లో పోటీ చేసే స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎవరిని బరిలో నిలపాలి అన్న దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తయారు చేసిన మేనిఫెస్టో పైన ప్రత్యేకంగా చర్చ జరిగింది. టికెట్లు రాని వాళ్లు భవిష్యత్తుపై ఆందోళన చెందొద్దని, అందరికీ తగిన గుర్తింపు దక్కుతుందని బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటైందన్న చంద్రబాబు సీట్ల సర్దుబాటు వ్యవహారాలు ఎల్ రమణ నామా చూసుకుంటారని అన్నారు. టీడీపీ గౌరవానికి భంగం కలగకుండా సీట్లు ఉంటాయన్న ఆయన, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని స్థానాలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. టికెట్లు దక్కిన వారు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడాలన్నారు చంద్రబాబు. కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ టీడీపీ నేతలన్నారు. టీడీపీని టార్గెట్ చేయడం ద్వారా ఏదో రకంగా ఇరకాటంలోకి నెట్టాలని ప్రత్యర్థులు చూస్తున్నారన్న బాబు, టీఆర్ఎస్ బీజేపీల గేమ్ ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. దాదాపు గంటన్నరపాటు సీట్ల సర్దుబాటు ప్రచార వ్యూహంపై ముఖ్య నేతలతో చర్చించారు. కూటమిలో కనీసం 18 సీట్లు అడగాలన్న ప్రతిపాదన రావడంతో ఆ దిశగానే సంప్రదింపులు ఉండాలని బాబు సూచించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు అవసరాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. అటు టికెట్ల కోసం పోటీ పడుతున్న ఆశావాహులు లాబీయింగ్ ముమ్మరం చేశారు. కొందరైతే తమకు టికెట్ ఇవ్వాలంటూ పార్టీ ఆఫీసు ముందే ఆందోళనలు సైతం చేస్తున్నారు. శేర్లింగంపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ టికెట్ మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్ కు కేటాయించాలంటూ ధర్నా చేశారు. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు పటాన్ చెరువు క్యాడర్ కూడా ఇదే రకమైన అసహనంతో ఉంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని వారు అధినేతకు విన్నవించుకుంటున్నారు. నల్లూరి మమతా చౌదరి సహా పలువురు నేతలు పార్టీ అధ్యక్షుణ్ణి కలిసి తమ అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పొలిట్ బ్యూరో మీటింగ్ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులతో సమావేశమైన చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు అన్ని అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కూకట్పల్లి శేర్లింగంపల్లి స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కూకట్పల్లి నుంచి పెద్దిరెడ్డిని పోటీకి పెడతారని, శేర్లింగంపల్లి టికెట్ భవ్య సిమెంట్స్ ఆనంద్ ప్రసాద్ కు ఇస్తారని అంటున్నారు. బీజేపీ టీఆర్ఎస్లు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్నారు టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి. గెలిపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందంటున్న రావులతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొద్దిసేపటి క్రితం టీటీడీపీ నేతలతోటి భేటీ అయ్యి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు సమావేశంలో ఎటువంటి విషయాల మీద క్లారిటీ ఇచ్చారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర రెడ్డి గారు, ప్రధానంగా ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఎన్నికల నగారా ముగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏ విధంగా పార్టీ కేడర్కి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు? సీట్ల సర్దుబాటు అంశం, కూటమి ఏర్పాటు, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు అభినందించారు, బాగా వెళ్తున్నారు, కలిసికట్టుగా ముందుకు పోండి అని చెప్పి రమణ గారు తీసుకున్న చొరవను కూడా అభినందించడం జరిగింది. అట్లే మేము కూడా కోదండరామ్ గారు ఓపెన్ మైండ్తో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఉదారంగా వివరించాల్సిన అవసరం ఉంది. చాడ వెంకటరెడ్డి గారు కూడా ఇందులో ఈ కూటమి ఏర్పాటులో ప్రధానమైన భూమిక పోషించారు, ఇవన్నీ కూడా డిస్కషన్ అయింది. దీంతో టీజేఎస్ సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూటమిలో వస్తున్నాయి కదా, అటువంటి అంశానికి సంబంధించి చంద్రబాబు గారితో మీరు ఏమైనా ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు? ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం అంతా కూడా సజావుగా సాగడానికి మన వైపు నుండి ఏ సీట్లు అడగాలి, ఏ సీట్లలో మనం అభ్యర్థులను పెట్టుకోవాలి అనేది ఒక ఇద్దరు రమణ గారు నామ నాగేశ్వరరావు గారికి బాధ్యత ఇంట్రెస్ట్ చేశారు. వారు ఇతర పార్టీలతో ఇప్పటికే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇది కొనసాగిస్తారు. ఎప్పటిలోగా సీట్లు సర్దుబాటు క్లోజ్ చేసుకోవాలని మీ పార్టీ అధ్యక్షులు మీకు డైరెక్షన్స్ ఇచ్చారు? నవంబర్ 12 నుండి నామినేషన్స్ ఉన్నాయండి. ఈ లోపల ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్కి రావాల్సిన అవసరం ఉంది. ప్రచార సభలను కూడా ప్రారంభించని చెప్పి వారు చెప్పడం జరిగింది. అట్లే మెటీరియల్ ఏ రకంగా ఉండాలి ఏమనేది కూడా డిస్కషన్ జరిగింది. జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఉందని వారు చెప్పడం, తెలంగాణలో బీజేపీ ఏకపక్షంగా పొత్తును విరమించుకున్న తీరును కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు దాదాపు టీడీపీకి 12 నుంచి 15 స్థానాలు కేటాయిస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది కూటమిలో. 12 నుంచి 15 స్థానాలు కేటాయిస్తే మీ పార్టీ అడ్జస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందా?
సీట్ల సంఖ్య మీద ఇదే విధంగా ఈ మీటింగ్లో చర్చ రాలేదండి. నాకు తెలిసి సీట్ల సంఖ్యకు సంబంధించి మీరు చెప్పిన సంఖ్య ఆ మాదిరిగా ఉండకపోవచ్చు. ఇంకా గౌరవప్రదమైన స్థానాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి అనేది మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. ఎన్నికల ప్రచారంలో మహాకూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు పాల్గొనే అవకాశం ఉందా, దాని మీద చర్చ జరిగిందా, లేకుంటే మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోటనే చంద్రబాబు గారు ప్రచారం చేసేటట్టు అవకాశం ఉంది, దీని మీద ఏమైనా స్పష్టత ఉందా? తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు మాకు మార్గనిర్దేశం చేస్తారు. నేను ప్రచారానికి సంబంధించిన తేదీలను కానీ ఆ సందర్భాలను కానీ ఇవాళ డిస్కషన్ రాలే, ముందు ముందు వస్తాయి. థ్యాంక్ యూ. ఇది టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో జరిపినటువంటి టీడీపీ నేతల చర్చల సారాంశం. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి మాత్రం చంద్రబాబు కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. గెలిచేటటువంటి సీట్లను వదులుకునేటువంటి ప్రసక్తి లేదు, గెలిపోయే లక్ష్యంగా అందరూ కూడా పనిచేయాలి, టికెట్లు రాని వారు ఇబ్బంది పడినటువంటి అవసరం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ లాంటి బలమైనటువంటి శక్తిని ఓడించాలంటే అందరూ కూడా కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి, పార్టీ కోసం కలిసిగట్టుగా అందరూ పనిచేయాలని సూచించినటువంటి చంద్రబాబు త్వరలో తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా తాను పాల్గొనేందుకు సయ్యనట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ మోసన్తో కలిసి దుర్గా టీవీ 5 హైదరాబాద్.